కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనగరిడి ఆధ్వర్యంలో 1000 మంది నాయకులు ర్యాలీ. మన్యం జిల్లా పట్టణంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ సూరగల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం. కసింకోటలో వెంచేసి ఉన్న శ్రీ పడమటమ్మ తల్లి అమ్మవారి సారే ఊరేగింపు ఘనంగా. జగన్ సర్కార్ వ్యవసాయం ఆక్వా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా మంత్రాలయంలో వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనగరెడ్డి ఆధ్వర్యంలో 1000 మంది నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వై బాలనగరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతే రాజధాని కావాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. ర్యాలీలో గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేసిన జగన్ పోరాటం అంటే మన రాజధాని అప్పట్లో తెలంగాణకి న్యాయం చేసేవాడు. వికేంద్రీకరణ అని అన్ని ప్రాంతాల అభివృద్ధి ముక్తాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో కోల్పోయిన పరిస్థితి మరొకసారి రాకూడదని మూడు రాజధాని బిల్లును మూడు ప్రాంతాలు అభివృద్ధి జగన్ శ్రీకారం చుట్టారు. కర్నూలు న్యాయం రాజధాని కోసం ఎవరో ఎంత వరకైనా పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి వద్దు అమరావతి ముద్దనడం సిగ్గుచేటని సభాముఖంగా తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చు ప్రెసిడెంట్ సురగాల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు బస్తీ సంపర్క అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చు రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి మరియు సమస్యల పట్ల బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమాలు చేసిన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులస్తులను ఏ రంగంలో కూడా పైకి రానివ్వకుండా అణగదొక్కుతుందని ఆయన అన్నారు. మరియు ఎస్సీ కులస్తులకు బ్యాంకు రుణాలలో సహాయం చేయకుండా కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు. ఎస్సీ కులస్తులకు విద్యలో, ఉద్యోగంలో మరియు ఉపాధి హామీలో అన్ని అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మాక జయరాజు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమామహేశ్వర గారి నాయకత్వం, అప్పారావు గారి నాయకత్వం, అప్పారావు గారి నాయకత్వం, ఆనంద్ గారి నాయకత్వం, భారత్ మాతాకి ఈరోజు ఆయన ఇంట్లో కూర్చొని ఉండొచ్చు, కానీ అతను ఒక ఎస్సీ వాడుగా మాదిగపెట్టుగా నా జాతికి ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ఈ రోజుకైనా రోడ్డెక్కి పోరాడకపోతే భవిష్యత్తు తరాలకి మన పిల్లలకి పిల్లల పిల్లలకి ఇంకా శూన్యమే ఉంటుంది. మనము ఇంకా చెప్పులు కుట్టేకునే పనేనా, లేకపోతే ఎవరిదారు కూలినాలు చేసుకోవడమేనా? మన పాలేరు బ్రతుకులు మారవా? ఈ కబ్జాకోరుల నుంచి, ఈ దుష్ట పరిపాలన నుంచి మనం బయటికి రాబడాలంటే మనం కనువిప్పు కలగ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి దేవానంద్ గారు కూడా ఈరోజు కాలయాపనం చేస్తాను. వాళ్ళని సరైన పద్ధతిలో వాళ్ళ యొక్క ఆ దళితుల యొక్క సమస్యల మీద ఈరోజు మాట్లాడలేక తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఈరోజు అవకాశం రాజకీయాలు చేస్తున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క దళిత గడపకి తీసుకెళ్తారు. ఇది చాలా జటిలమైన సమస్య. ఈరోజు చనిపోతే ఈరోజు కనీస శ్వసన వాటికి కూడా ఆ యొక్క భూములు దక్కటం లేదు. అందుకని భారతీయ జనతా పార్టీ దీని మీద సీరియస్ గా ఈరోజు ఉన్నత స్థాయి దీన్ని తీసుకెళ్తున్నాం. ఈరోజు ఒక వీళ్ళు స్థానికంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా భూ సమస్య ఒకటి, రెండోది ఎస్సీ ఎస్టీ యాక్ట్ దుర్వినియోగం చేయడం,
सुप्रीम कोर्ट नीर गाचे विधा प्रयत्न एसिस्ट यात्र नरेंद्र मोदी गार सर इधी दाने पदल पगड़बद्दी का आ यात्र अमल देशव्याप्त राष्ट्र नीर गारे వరకు ఎస్సీ మోర్చా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అనేక సమస్యల మీద నిలదీస్తూనే ఉంటాం ఈ రోజు ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి వేల కోట్లు 32000 కోట్లు దారి మళ్లించారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించారు ఈ రోజు కడప పురివిందల పొంగునూరు ప్రాంతాలకు పెద్ద పెద్ద నాయకుల పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు ఇందిరా కాలనీలో కొలువై ఉన్న శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవాలతో పాటు ఆలయ 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో మహిళలు బిందెలు నృత్యాలు కోలాటాలు ప్రదర్శించారు ఇక ఈ కోలాటాలు స్థానిక ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వైకాప నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావు మాట్లాడుతూ ఈ మహోత్సవాలు కార్తీక మాసాలలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుపుతున్నామని ప్రతిరోజు గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నేటి వరకు దిగ్విజయంగా ఈ మహోత్సవాలను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శులు సభ్యులు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అశోక్ ఇంద్రకోనలో 60వ వార్డులో నిలుచున్న అమ్మవారి ఉత్సవాల సందర్భంగా మరి రోజు మహిళలు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణలో మనం చూసాం టీవీలో చూసాం ఈ రోజు మన అశోక్ ఇంద్రకోనలో ఈ రోజు బతుకమ్మ కార్యక్రమానికి నిర్వహించిన ఈ మహిళలకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారు 20వ తారీఖుని కళ్యాణ మహోత్సవం అలాగే అన్న సమర్ భారీ అన్న సమర్ధన మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ అమ్మవారి ముగింపు కార్యక్రమం 26వ తారీఖుని ఈ 26వ తారీఖుని ప్రతిరోజు కూడా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో మరి మహిళలు అయితే అధిక సంఖ్యలోని పాల్గొని మరి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం మరి కమిటీ నంబర్లో కమిటీ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక రోజు ప్రతి రోజు కూడా కార్యక్రమం నిర్వహిస్తూ మరి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను కసింకోటలో వెంచేసి ఉన్న శ్రీ పడమటమ్మ తల్లి అమ్మవారి సారే ఊరేగింపు బుధవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఆయన తనయుడు సతీష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారికి మహిళలు పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు అనంతరం కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు అనంతరం ఎంవీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి కమిటీ
పార్టీ సభ్యులు ఎంవీఆర్ ని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంవీఆర్ ఆయన తనయుడు సతీష్ లు అమ్మవారి సారే ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పడమటమ్మ తల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కలగ శివానందం, గొంతున అప్పాజీ, తాళ్లపల్లి శ్రీనివాసరావు, సూరా భాస్కర్ రావు, నడిపల్లి సన్యాసి, ఎంవీఆర్ యువసేన సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. मन कसीगोड़ ग्राम श्री 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 परमटम वारी पुटक महोत्सव सदर्भ में जरूरत सारी ऊर की मैं एमवीआर ग्रूप आफ् कंपनी 13 कंपनी उन्नाई कंपनी चैरम श्री मुत्याल वेंकटेश्वर राव मरी पेर प्रत्येक चपकू अनकापाल जिले में विशाखपन पसर प्राता मरी आये पेर प्रस्तुत मारबोत विषय मन अंदर तेस विषय ये दैव कार्यक्रम ये आध्यात्मिक कार्यक्रम దేవాలయం నిర్మించాలన్నా లేదా ఒక పండగ చేయాలన్నా ఈ జిల్లాలో ఎవరకైనా సరే ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు ముందుండి నిర్వహిస్తున్నారు. ఆ సంగతి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మరి అదే రకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు అనకాపల్లి నుంచి నిన్ననే బెంగళూరు నుంచి వారు రావడం జరిగింది. వచ్చి అనకాపల్లి నుంచి కసింకోడ వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా రామాలయంలో రాముని దర్శనం చేసుకోవడం జరిగింది. వారికి ఆయొక్క శ్రీ 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 పరమటం వారి యొక్క ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి యొక్క వ్యాపార భాగస్వాములకి అందరికీ కూడా, వారి ఉద్యోగులకి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా వారికి ఆ అమ్మవారు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఈ జిల్లాలో మరి ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇంకా వారు ముందుండి ప్రోత్సహిస్తారని, ఇంకా రాబోయే రోజుల్లో జరిగేటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వారు ముందుండి నిర్వహించాలని, ఆ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాం. రేపు జరిగేటువంటి శ్రీ 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 పరమటమ్మ పుట్టుక కార్యక్రమానికి ఈ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నుంచి, మిగిలిన జిల్లాల నుంచి కూడా, రాష్ట్రం మొత్తం నుంచి కూడా ప్రజలందరూ వచ్చేస్తారు. ఆ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ఉత్సవానికి సహకరించినటువంటి ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారికి మా యొక్క సముద్రంలో మునిగిపోతున్న వారిని కాపాడే నిమిత్తం జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సముద్రపు లైఫ్ గార్డ్స్ ను ఎంపిక చేశారు. ఈ ఏడాది కూడా సముద్రంలో ఈ లైఫ్ గార్డ్స్ ఎంపిక చేస్తున్నట్లు హరి వెంకట కుమారి తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఈ లైఫ్ గార్డ్స్ ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ రాజారావు మాట్లాడుతూ మొత్తం ఇప్పటికే 44 లైఫ్ గార్డ్స్ ను ఎంపిక చేశామని చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమానికి కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు లైఫ్ గార్డ్స్ గురించి ఆ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ వారు విడుదల చేసిన నివేదిక ఈరోజు మీ ముందు పెట్టడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా గతంలో ఎవరైతే 38 మంది లైఫ్ గార్డ్స్ ఉన్నారో వారితో పాటుగా 175 మంది లైఫ్ గార్డ్స్తో రైల్వే స్విమ్మింగ్ దాంట్లో 400 మీటర్స్ పరిధిలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది కమిషనర్ గారు నేను ఆదేశాల మేరకు ఏడిసి సన్యాసరావు గారు, ఏడిసి శ్రీనివాస్ గారు, ఏడిసి వర్మ గారు, అలాగే ఎగ్జామినర్ గారు వీరు పర్యవేక్షణలో డ్రోన్ల సహాయంతో, ప్రెస్ సహాయంతో, అలాగే ఆ బీచ్లో ఉన్న ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో పారదర్శకంగా ఎటువంటి డీవియేషన్ లేకుండా ప్రతి టీంలో కూడా 20 టీమ్స్, అందులో ప్రతి టీంలో కూడా 9 మంది సభ్యులచే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. లాస్ట్ టీంలో మాత్రం 4 మెంబర్సే, అలాగే మొత్తం టోటల్గా 175 మందిని మనము ఇందులో చేయడం జరిగింది. 38 మంది 44 మంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం కొన్ని పాయింట్స్ పెడతాం. పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే బీచ్ కొంతమందిని, తర్వాత కూడా పార్క్ ఏరియాలో కొంతమంది, తర్వాత మనకి సాగర్ నగర్ బీచ్లో కొంతమంది, భీమిలీలో కొంతమంది,
ఇట్లాగా మనం ఈ పాయింట్స్ ఆల్రెడీ మీకు ఇచ్చాం. ఇందులో భీములి బీచ్ లో 4, రుషికొండ బీచ్ లో 6, సాగర్ నగర్ లో 4, జోడుగులపాలెం 4, లుంబిని పార్క్ 4, పెద్ద జాలరపేట దగ్గర 4, ఆర్కే బీచ్ 8, కోస్టల్ బ్యాటరీ దగ్గర 4. ఇలాగా వీళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా ఒక నిమిషం వీళ్ళ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ గార్డ్స్ వీళ్ళకి సెపరేట్ యూనిఫామ్ ఇస్తాం. తర్వాత ప్రతి చోట కూడా మనం నేవీ చేత ఈ మొత్తం పోస్ట్ అంతా కూడా అధ్యయనం చేయించి ఏదైతే జగన్ సర్కార్ వ్యవసాయ ఆక్వా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని తెలుగు రైత సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రైతు సమీక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వా వ్యవసాయ రంగాన్ని జగన్ సర్కార్ నాశనం చేస్తుందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్యం తెచ్చి ఆక్వా రంగంపై విజయసాయి రెడ్డి కన్ను పడిందని చెప్పి దీంతో ఆక్వాకి గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ఆక్వా రంగాన్ని కబళించేందుకు ఇచ్చేందుకు జగన్ సర్కార్ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను జగన్ సర్కార్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆక్వా వ్యవసాయ రంగం పట్ల అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. మరి వాళ్ళు సంతోషపడితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ పాకి పని చేస్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని ఎవడో గొడ్డలతో నరికాడు, ఈయన పాపం దాన్ని పోయి గుండె పోటు కింద చిత్రించే ప్రయత్నం చేశాడు. ఈ తిక్కలాడు కదా సత్ నేను చెప్పలేదు, సత్తుల రామకృష్ణనాయుడు చెప్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి పెద్దగా తెలిసినాడు కాదు, తిక్కలాడు ఏదో తెలిసి తెలియ చెబుతుంటాడు. సిపిఎస్ ఎందుకు రద్దు చేస్తాడని చెప్పాడు ఉద్యోగస్తులు అడిగితే, ఆ ఏదో జగన్మోహన్ రెడ్డి తెలిసి తెలియ చెప్పాడు అన్నాడు. నేను చెప్పిన మాట కాదు ఇది, వాళ్ళ రాజగురువు సత్తుల రామకృష్ణనాయుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పెద్దగా తెలియలేను. జగన్మోహన్ రెడ్డి ఈ పని ఎందుకు చేస్తున్నాడంటే, వాళ్ళ బాబాయ్ గుండె పోటో గొడ్డ పోటో తెలియలే, నరికి వచ్చలొచ్చలుగా నరికిన తర్వాత కూడా అది కూడా గమనించలేని ఒక అయోగ్యుడి రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కేసు నుంచి కాపాడుకోవాలి, సిబిఐ కేసు విచారణ జాప్యం జరగాలి. ఈ పాటికే ఉన్నటువంటి 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు విచారణ జాప్యం జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలు అమలు జరపడం మాత్రమే దిక్కుగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 లక్షల పంపుసెట్లు అంటే 40 లక్షల ఎకరాల భూమి, 40 లక్షల ఎకరాల భూమి యావరేజ్ మీద 2.5 ఎకరం చేశారన్నా కూడా 16 లక్షల మంది రైతాంగం యొక్క ఉసురు పోసుకోవడానికి, రైతు కుటుంబాలు ఉసురు పోసుకోవడానికి వాటన్నింటినీ కూడా మీరు చూసారో లేదో, గత 5-6 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి నాణ్యమైన సారవంతమైనటువంటి బెట్ట ప్రాంత భూముల మీద వాల్మార్ట్ అంటే విదేశీ కంపెనీలు వాల్మార్ట్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, 1 లక్షల ఎకరాల భూములు కావాలని తిరుగుతున్నారు. వాళ్ళకి భూమి అప్పచెప్పబడాలి అంటే రైతుకి భూమి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవాల్సిన దుస్థితి కల్పించి రైతుని భూమి నుంచి నెట్టేసి అదే సందర్భంలో ఎక్కువ ధరిస్తామని చెప్పి వచ్చేటువంటి ఆ కంపెనీలకి మళ్ళీ ఇదే విజయసాయిరెడ్డి బ్రోకర్గా ఉండి ఆ భూముల్ని వాటాల ప్రకారం లాక్కోవడానికి దోచుకోవడానికి పెడుతున్నాడు. దీన్ని గమనించి రైతుల పట్ల బాధిస్తున్న మిగతా రాష్ట్రాలు ఇది కాదని చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర 14 సంవత్సరాలు. గిరిజన అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర. విశాఖ నగరంలో వారం రోజుల పాటు జరిగే గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. అటవీ భూమి హక్కు, పోడి భూమి పట్టాలు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారని అన్నారు. గిరిజన సంక్షేమ విషయంలో సీఎం జగన్ రాజీ పడకుండా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన నృత్య కళాకారుల మార్చ్ జరిగింది. సాగర్ తీరంలో జరిగిన ఈ మార్చ్ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ విలాంగనా గిరిజనులలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపి ఈ దేశాన్ని అన్యాయంగా ఆక్రమించిన బ్రిటిష్ పరిపాలనకు ఎదురుండి పోరాడిన మహానాయకుడు. అతి చిన్న వయసులోనే ఈ దేశం కోసం తన జీవితాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇది మన కథ. ఈ కథకి విచ్చేసిన మీ అందరినీ
ఎంతో విలువైన మిషనరీ స్థలాన్ని ఆక్రమించేందుకు అధికార పక్షం నేతలు కుట్రలు పన్నుతున్నారని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీకి కూతవేటు దూరంలో గల 500 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే క్రిస్టియన్ మిషనరీ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎడిటర్ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ ఆ స్థలంపై కన్ను వేశారని తెలిపారు. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆరోపించారు. సిరిపురం కూడలి ఇక్కడి కోతవేట దూరంలో సిబిసిఎన్సి అనేటువంటి సంస్థకి చెందినటువంటి క్రిస్టియన్ మిషనరీస్ చెందినటువంటి ఏదైతే 4 ఎకరాల పైన ఖాళీ స్థలం ఉందో గత కొన్ని ఏళ్ళగా కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి స్థలం భూమి యాజమాన్య హక్కుదారులు ఎవరన్న విషయమై పూర్తి స్థాయిలో నిర్ధారించకుండా సిఎన్సీ అనేటువంటి సంస్థకు చెందినటువంటి హక్కుదారులు ఎవరు, ఎవరికి ఆ స్థలం చెందుతుంది, అమ్ముకునేటువంటి హక్కు ఎవరికి, నిర్మాణాలు చేపేటువంటి హక్కు ఎవరికి ఉన్నది, పూర్తి స్థాయిలో ఆ యొక్క వివాదం చల్లారకుండా ప్రస్తుతం రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం లో సుమారు 8 కేసులు పైగా రిట్ పిటిషన్లు కానీ రిట్ అపీల్ కానీ పెండింగ్ ఉంటుండగా యజమానులు ఎవరన్నది హక్కు ఇంకా పూర్తిగా తేలకుండానే విశాఖ నగరానికి చెందినటువంటి వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, స్మార్ట్ సిటీ మాజీ కార్పొరేషన్ జీవీలు పవన్ ఆదిత్య బిల్డర్స్ పేరుతో ఈ స్థలాన్ని డెవలప్మెంట్కి తీసుకునే దాంట్లో భాగంగా 70-30% డెవలపర్కి 70% ఆ సంస్థలు ఎవరైతే కొన్ని డాక్యుమెంట్స్ పెట్టి 18 సంవత్సరాలు చెందినటువంటి డాక్యుమెంట్స్తో ఆ స్థలంలో భవంతు నిర్మాణాలు చేపట్టడానికి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇంటర్నల్గా జీవీఎంసీకి ప్లాన్ పెడితే వివాదాస్పద కోర్టు స్థలంలో. సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 1లో జరుగుతున్నటువంటి పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతుగా నిలవగా వారిని అక్రమంగా అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతులు 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. Down, 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 down
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూర్వ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ టి వెంకటేశ్వరరావు తన జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్థానిక వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కోడూరి సతీష్ కుమార్, పెద్దపల్లి క్లబ్ అధ్యక్షులు రేకులపల్లి శశాంక్, జీటీ కోఆర్డినేటర్ వలస నీలయ్య, డిస్టిక్ కోఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్, జూరూరి అశోక్, కార్యదర్శి పిట్టల వెంకటేశం, కోశాధికారి రాయల్ల నవీన్, సిడబ్ల్యూసి శ్రీనివాస్, అయ్యమ్మ కళ్యాణి రమేష్ మరియు సామాజిక కార్యకర్త తుమ్మా రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుల్తానాబాద్ లో ఫిజికల్లీ ఛాలెంజింగ్ అంటే బాగుంటుంది పదం. వాళ్ళకి సుల్తానాబాద్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రెసిడెంట్ సతీష్, సెక్రటరీ ట్రెజరర్ నవీన్, ఇంకా సీనియర్ మెంబర్స్ అయిన డిస్టిక్ క్యాబినెట్ ఇన్ఛార్జీల సభ్యులైన నీలయ్య గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర లైన్ మిత్రులందరికీ, ముఖ్యంగా నేను వారందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. నా బర్త్డే సందర్భంగా ఈరోజు మానసిక ఛాలెంజ్డ్ పర్సన్స్ కి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా నేను క్లబ్ సభ్యులందరినీ అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ క్లబ్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, అలాగే ఈ క్లబ్ నుంచి భవిష్యత్తులో కూడా జిల్లా స్థాయిలో లీడర్లు ఎదగాలని కోరుకుంటూ మరొకసారి క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నిజంగా నా హృదయపూర్వకంగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో 1000 మంది నాయకులు ర్యాలీ. మన్యం జిల్లా పట్టణంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ సూరగాల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం. కసింకోటలో వెంచేసి ఉన్న శ్రీ పడమటమ్మ తల్లి అమ్మవారి సారే ఊరేగింపు ఘనంగా. జగన్ సర్కార్ వ్యవసాయం ఆక్వా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.